పేపర్లో చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. తప్పు చేయలేదు, బెదిరేదే లేదు అంటూ కేటీఆర్ ప్రకటన చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా టార్గెట్ చేసిందా అనే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే హల్చల్ చేస్తోంది. మరి నిజంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని డెఫినెట్గా అరెస్ట్ చేయనున్నారా త్వరలోనే పోలీసులు, లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా టార్గెట్ చేయనుందా, మరి నిజంగానే ఏమైనా అవకతవకలు చేశారా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలపైన ఇప్పుడు ఆల్రెడీ సీరియస్గా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. మరి అదే విషయమై ఇక్కడ కేటీఆర్ గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. నేను తప్పు చేయలేదు అంటూ బెదిరేదే లేదు అంటూ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. దేనికైనా రెడీ అంట. ఇక చూసుకున్నట్లయితే ప్రపంచ స్థాయి గుర్తింపు కోసమే ఫార్ములా రేసింగ్ సియోల్ కేప్ టౌన్ జోహన్నెస్బర్గ్ నగరాలను వెనక్కి నెట్టి రేస్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. బ్రాండ్ ఇమేజ్ పెంచడం పెట్టుబడుల కోసమే చొరవ తీసుకున్నాం. 55 కోట్లు ఖర్చు పెట్టినాం, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ నిర్ణయం నాదే. దాంతో తెలంగాణకు 700 కోట్ల లబ్ధి కలిగింది. ఈవీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినాయి, ఈ రేసింగ్లో తమ భాగస్వామ్యం ఉన్నదని అప్పట్లో కేంద్రం కూడా గర్వంగా చెప్పుకున్నది. ఇందులో కరప్షన్ లేదు, కాకరకాయ లేదు. రాజ్ భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయి, బీఆర్ఎస్ను ఖతం చేయాలని కుట్ర పన్నాయి. ఎంత డైవర్షన్ చేసినా మేము ప్రశ్నించడం ఆపం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ సో కేటీఆర్ గారు అయితే ఫైర్ అవ్వడం జరిగింది. మరి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, సో ఎలక్ట్రిక్ బస్సులను అలాగే అంటే పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ బస్సులను, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని తీసుకురావాలని చెప్పేసి అయితే 55 కోట్లు ఖర్చు పెట్టి 700 కోట్లు పెట్టుబడులు పెట్టేలా, అంటే ఈవీ కంపెనీలు, ఎలక్ట్రికల్ కంపెనీలు 700 కోట్ల పెట్టుబడులు పెట్టేలా మేమైతే చేసినాం. మరి దీంట్లో కాకరకాయ లేదు, కరప్షన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేసింది, నన్ను టార్గెట్ చేసింది అన్నట్టుగా మరి కేటీఆర్ గారు అయితే ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ను ఖతం చేయాలని కుట్రపన్నాయంట. రాజ్భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటాయట. రాజ్భవన్లో కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు కూడా ఒక్కటై బీఆర్ఎస్ని కంప్లీట్గా ఖతం చేయాలని కుట్రతోని ఇదంతా చేస్తున్నారు. మాది అసలు మేము కరప్షనే చేయలేదు, తెలంగాణ రాష్ట్రంకు ఒక అభివృద్ధి తీసుకురావాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రంకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో మేము 55 కోట్ల పెట్టుబడి పెడితే 700 కోట్ల లబ్ధి కలిగింది అంటూ కేటీఆర్ గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ సర్కార్కు టార్గెట్ కేటీఆర్ కావద్దు, టార్గెట్ ఆరు గ్యారంటీల అమలు ఉండాలి, టార్గెట్ వడ్ల కొనుగోలు ఉండాలి, టార్గెట్ రైతు బంధు ఇవ్వడంలో, టార్గెట్ దళిత బంధు చెల్లించడంలో ఉండాలి, టార్గెట్ యువతులకు స్కూటీలు ఇవ్వడంలో ఉండాలి, టార్గెట్ కళ్యాణలక్ష్మి కింద ఇస్తానన్న బంగారం ఇవ్వడంలో ఉండాలి, టార్గెట్ గురుకులాలను బాగు చేయడంలో, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో ఉండాలి అంటూ కేటీఆర్ గారు అయితే మరి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ కేటీఆర్ కాదు, 6 గ్యారంటీలు మాత్రమే ఉండాలి, ఆడపిల్లలు స్కూటీలు ఇవ్వడంలో ఉండాలి, కళ్యాణలక్ష్మితో పాటు బంగారం ఇవ్వడంలో ఉండాలి, అలాగే రైతు బంధు ఇవ్వడంలో ఉండాలి, రుణమాఫీ చేయడంలో ఉండాలి అంటూ సో కేటీఆర్ కాదు టార్గెట్ అన్నట్టుగా కేటీఆర్ గారు అయితే తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది.